ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చాలా డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మదర్స్ డే అని, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, తర్వాత ఇలాంటి మన యొక్క రిలేషన్స్ డేస్ అనేది చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతిలో నుంచి మనకు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది? పాశ్చాత్య సంస్కృతులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ఫాదర్నో మదర్నో ఒకరోజు కలవడము, తర్వాత వాళ్ళ బిజీ లైఫ్లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇంతకుముందు మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏంటంటే మన యొక్క ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి. అంటే ఉమ్మడి కుటుంబాలలో ఏంటంటే ముఖ్యంగా మదరు, ఫాదరు, అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు అందరూ ఒక జాయింట్గా ఫ్యామిలీలు ఉండేవి. సో దానివల్ల ఏంటంటే మన యొక్క భారతీయ సంస్కృతిలో కానీ మన యొక్క కల్చర్లో కానీ మనకేంటంటే రిలేషన్స్ అనేవి, అనుబంధాలు కానీ అనేవి స్ట్రాంగ్ ఉండేవి. కానీ ఎప్పుడైతే మనకి ఈ ఫారెన్ కల్చర్ కానీ పాశ్చాత్య సంస్కృతి వస్తుందో మనకేంత డేస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. మిగిలిన డేస్ మనం వాళ్ళని పట్టించుకోకుండా ఒక్కరోజు మనం పట్టించుకోవడానికి ఆర్భాటాలు చేస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, సో మనం ఏంటంటే మదర్స్ డే, ఫాదర్స్ డే మనం గ్రీటింగ్ చెప్పడం మంచిదే, ఇలాంటి కల్చర్ మంచిది. కానీ మనం ఏంటంటే మన పేరెంట్స్ని, ముఖ్యంగా మదర్స్ని కానీ ఫాదర్స్ని కానీ మనము ఒక్కరోజుని కాకుండా మిగిలిన రోజు, మనకు చాలామంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని లేకపోతే ఎక్కడో వాళ్ళని వదిలేయడం కానీ అట్లాంటివి చేయకండి. మొదటి నుంచి మనం ఏంటంటే గౌరవించడం నేర్చుకోవాలా. మన భారతీయ సంప్రదాయంలో కూడా ప్రతి వాళ్ళని మనం మదర్తో పోలుస్తాం. మన భారతదేశాన్ని కూడా భారత మాత అంటాం, లేకపోతే మనం ఇప్పుడు తెలుగు తల్లి అంటాం. సో మనం ప్రతిదీ తల్లిగా పోలుస్తాం. కాబట్టి ఇలాంటి మన మదర్స్ డే సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరందరూ మీ పేరెంట్స్ని ఎస్పెషల్లీ ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ లేకపోతే ఎక్కడో ఉంచకుండా మీతో పాటు ఉంచుకోండి. అదే మనం మదర్స్ డే కంటే ఎక్కువగా మనం విలువ ఇచ్చినట్టు. సో కాబట్టి నేను ఈ మదర్స్ డే సందర్భంగా నేను ప్రజలకు, యూత్కు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ పేరెంట్స్ని మీ వద్దనే ఉంచుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు. కాబట్టి మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఎక్కడికో వదిలేయకుండా, మీరు ఎక్కడికో విదేశాలకు వెళ్ళి మీరు స్థిరపడడం కాకుండా మీ పేరెంట్స్ని మీతో పాటు ఉంచుకున్నట్లయితేనే అది మనం వాళ్ళకి ఇచ్చిన విలువ, మన మదర్స్ డే యొక్క గొప్పదనం. సో కాబట్టి మీరు ప్రజలందరికీ ఈ యొక్క మన యొక్క భారతీయ సంస్కృతిని గౌరవించండి. మన భారతీయ సంస్కృతిలో పేరెంట్స్ని అనేది రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయాన్ని మనం నెక్స్ట్ జనాలకు కూడా పంచే విధంగా మన భారతీయ సంస్కృతిని వ్యాపింపజేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.